పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం ఉంటే రెండు వేల ఇరవై కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం పూర్తయి ఉండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదోతే ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఇచ్చినటువంటి విధంగా ఒక గార్లెండ్ ఆఫ్ రివర్స్ అంటే నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పూర్తయి గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా అటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు ఇటు కృష్ణ గోదావరికి మొత్తం గోదావరి జలాలంతటితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలమై ఉండేది కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు రాష్ట్రంలోకి ఈయన అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుండే పోలవరం ప్రాజెక్టుకి గ్రహణం పెట్టినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుకి ఒక సన్నిగ్రహంగా దాపురించినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుకి ఒక గుది పండగా ఈ జగన్మోహన్ రెడ్డి మారినటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ధన దాహానికి పోలవరం ప్రాజెక్టు బలైపోతున్నటువంటి పరిస్థితి ఇతని ధనదాహం ఇతని చాతకానితనం ఇతని అసమర్థత ఈవేళ కేంద్రంతో పోలవరం పనులలో ఈవేళ కేంద్రం దగ్గర కూడా రాష్ట్రం పరువు పోయినటువంటి పరిస్థితి మరి ఇవేళ చూస్తూ ఉన్నాం ఏదైతే నిన్ననే గైడ్ బండ్ ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టులో నిర్మాణం అవుతున్నటువంటి గైడ్ బండు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి నిన్ననే ఢిల్లీలో అత్యున్నతమైనటువంటి అధికారులందరితోటి కూడా కలిసి ఏదైతే షెకావత్ ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి జరిగినటువంటి సమీక్షలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం మీద ఆయన ఆగ్రహం ఏ రకంగా వ్యక్తం చేశారో ఏ రకంగా రాష్ట్రం పరువు ఇవాళ దేశంలో పోయిందో మరి ఇవేళ చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఏదైతే నిన్న చాలా క్లియర్గా మరి ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ పాండ్య కానీ అదేవిధంగా కేంద్ర జలసంఘం చైర్మన్ కానీ మరి ఏదైతే కమిటీ సభ్యులు కానీ మరి ఇటువంటి ముఖ్యులందరూ కూడా ఈ యొక్క గైడ్ బండ్ మరి ఏదైతే రిటైనింగ్ వాల్ మొత్తంగా ఎట్లా కృంగిపోయింది ఎగువ కాపర్ డ్యామ్ నుంచి ఈ యొక్క లీకేజీలు కానీ సీపేజీలు కానీ ఎట్లా వస్తూ ఉన్నాయి ఏదైతే ఈ యొక్క గైడ్ బండ్కి సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది జాయింట్స్ లేకుండా నిర్మాణం చేయవలసినటువంటి స్థితిలో ఎందుకు అట్లా జాయింట్స్తో నిర్మాణం చేయ జరిగినటువంటి పరిస్థితి ఏదైతే యొక్క గైడ్ బండ్ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది భూగర్భంలో ఫైలింగ్ అనేది సక్రమంగా ఎందుకు జరగలేదు ఇటువంటి ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఏంటంటే ఇవేళ మరి యొక్క సమాధానం జవాబు లేనిటువంటి స్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైతే గైడ్ బండ్ నాలుగు నెలల్లో పూర్తి చేయవలసి ఉండగా సంవత్సరం పైబడి పట్టడం వల్ల అంటే జగన్మోహన్ రెడ్డికి అసమర్థతో ఇతని చేతకానితనంతో నాలుగు నెలల్లో పూర్తి అవ్వలసినటువంటి గైడ్ బండ్ సంవత్సరం పైబడి పనులు చేపట్టడంతో మరి అక్కడ ఉండేటువంటి ఏదో సీజన్కి సీజన్కి వచ్చేటువంటి మార్పుల వల్ల అక్కడ భూమిలో అంతర్గతంగా వచ్చేటువంటి మార్పుల వల్ల ఈ గైడ్ బండు కృంగిపోయింది ఇది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం ఇది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పిదమని మరి వేళ మనం చెప్పడం కాదు ఎవరైతే నిపుణులు కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి మరి వేళ ఈ యొక్క రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డికి మరి ఏ రకంగా అయితే ఈ యొక్క పోలవరంకి శాపంగా మారేడు అనేది ఇవేళ ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు సీజన్ సీజన్కి కూడా మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టు ఇవేళ పోలవరం ప్రాజెక్టు అంటే పనులు చేయాలంటే అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు సీజన్ సీజన్కి కూడా మార్పులు చోటు చేసుకునేటువంటి నిర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి అటువంటి ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అర్ధాంతరంగా పనుల్ని ఏవైతే నిలిపివేశాడో ఎందుకంటే ప్రత్యాన్యాయమైన ఏర్పాట్లు లేకుండా అర్ధాంతరంగా పనులు నిలిపివేయడమే ఈ పోలవరం ప్రాజెక్టు నాశనం అవడానికి కారణం కాదా అవునా ఇవాళ ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది చాలా క్లియర్గా ఆ రోజు ఉన్నటువంటి మరి పోలవరం ప్రాజెక్టు అథారిటీ చాలా క్లియర్గా హెచ్చరించారు ఒకే వర్క్ను ఒకే వర్క్ను రెండు ఏజెన్సీలు చేపడితే రేపు ఆ పనికి ఎవరు బాధ్యత వహిస్తారని మరి పోలవరం ప్రాజెక్టు అధికారులు ఎవరైతే ఉన్నారో పీపీఏ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ప్రవర్తించి అక్కడున్నటువంటి ఏజెన్సీలన్నిటిని కూడా రద్దు చేసి ఈరోజు పోలవరం నాశనానికి ఎందుకు కారణమైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు ఏదైతే ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో మరి వెంటనే నెల రోజులు తిరగకుండానే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిదిన ఏదైతే నవయుగ సంస్థ ఏదైతుందో దాన్ని టెర్మినేట్ చేశాడు వెంటనే మళ్ళీ అక్కడ బేకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మరి జర్మనీ కంపెనీ చాలా స్టాండర్డ్ కంపెనీ అటువంటి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీని కూడా దాన్ని కూడా ఇతను మరి టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి ఇట్లా ఈయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణాలనే అక్కడ ప్రత్యాన్యాయం ఏర్పాట్లు చేయకుండా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలన్నిటిని కూడా టెర్మినేట్ చేసేయడం వల్ల ఏమైంది ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి అంటే ఈ నుంచి ఎంత ఇన్ఫ్లో వాటర్ వస్తుంది మన దిగువుకి ఎంత అవుట్ఫ్లో వాటర్ వదలాలి ఇట్లా వాటర్ మేనేజ్మెంట్ అంటే ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ చేసేటువంటి ఏజెన్సీలు అక్కడ లేకపోవడం ఏదైతే ఒక ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసేటువంటి అధికారులు అక్కడ లేకపోవడం వల్లే మరి ఈరోజు ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఏదైతే చాలా క్లియర్గా మరి రెండు వేల పంతొమ్మిది మే నెలలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మరి ఆయన అధికారంలోకి వచ్చే సమయానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళుకి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో అది ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి మరి ఆయన అధికారులకు వచ్చిన తర్వాత ఎనభై శాతం అయినటువంటి పనుల్ని ఆయన పూర్తి చేయకపోవడం వల్ల అంటే అక్కడ ఏజెన్సీ లేదు అక్కడ అధికారులు లేరు అందుకే రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది అని అదేదో మేం చెప్పట్లా ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నియమించినటువంటి ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల ఇరవై అంటే ఆగస్టుకి లెక్కేస్తే పద్నాలుగు నెలల సమయం ఏదైతే ఒక డయాఫ్రమ్ వాళ్ళకి రక్షణగా ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో అది ఎనభై శాతం పూర్తయిన స్థితిలో పద్నాలుగు నెలల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగు నెలల కాలంలో కేవలం మూడు నాలుగు నెలల్లో పూర్తయ్యేటువంటి ఎగువకాపర డ్యామ్ పనుల్ని పద్నాలుగు నెలల్లో కూడా నువ్వు పూర్తి చేయకపోవడం వల్లే ఆ రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరద నీరు వల్లే ఆ యొక్క డయోఫ్రం వాళ్ళు దెబ్బతింది ఇది ప్రకృతి తప్పిదం కాదు ఇది మానవ తప్పిదం ఇది యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదం అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పినటువంటి స్థితి ఏదైతే ఉందో మరి ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి మరి యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా అని చెప్పి మరి రోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే రెండు వేల ఇరవై ఆగస్టులో దెబ్బతిందని సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వీరి యొక్క నీటిపారుదల శాఖ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి జూన్కి పూర్తి చేస్తామని చెప్పి ఒక అసెంబ్లీ సెషన్లో చెప్పారు మళ్ళీ తర్వాత లేదు లేదు రెండు వేల ఇరవై రెండు జూన్కి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ కానీ మూడవసారి చెప్పారు నేను అడుగుతూ ఉన్నా ఈ ముఖ్యమంత్రిని ఈ యొక్క ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై ఆగస్టులోనే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటే రెండు వేల ఇరవై ఒకటి జూన్కి రెండు వేల ఇరవై రెండు జూన్కి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్కి అని ఎట్లా మీరు చెప్పగలిగారు అంటే రెండు వేల ఇరవైలో డయాఫ్రామ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఉంటే పోలవరం ప్రాజెక్టు పట్ల నిర్మాణం పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏంటనేది వీళ్ళందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ ఈరోజుని కాదు ఆ రోజే కేంద్రం హెచ్చరించింది ఏదైతే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని హెచ్చరించారు ఏదైతే ఈ పోలవరం పనులకు సంబంధించి ఏజెన్సీని మీరు రద్దు చేయొద్దు ఏజెన్సీని మార్చవద్దు ఒకే పనిని రెండు ఏజెన్సీలు వర్క్ చేస్తే రేపు ఒద్దరు నాణ్యతలో ఏ సంస్థ కూడా బాధ్యత వహించదు అని చాలా క్లియర్గా ఆ రోజు పీపీఏ మరి యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ రోజు లెటర్లు రాసినటువంటి పరిస్థితి ఇంకా ముందుకెళ్ళి ఆ రోజు ఎవరైతే మరి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎవరైతే మరి ఆర్కే జైన్ మరి సిఈఓ ఆయన అవుతే రిక్వెస్ట్ కూడా చేశాడు హంబుల్ రిక్వెస్ట్ కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి దయ ఉంచి మీరు అట్లా చేంజ్ చేయకండి ఉన్న ఏజెన్సీని మార్చకండి దీనివల్ల పోలవరం ప్రాజెక్టుకి ప్రమాదం ఏర్పడుతుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు మీరని చేత ఏజెన్సీలను మార్చొద్దు రద్దు చేయొద్దని పిపిఏ సిఈఓ డైరెక్ట్గా ఎప్పుడు పదహారు ఆగస్టు రెండు వేల పంతొమ్మిది అంటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి మూడు నెలల్లోనే మరి వాళ్ళు హెచ్చరికలు చేశారు వార్నింగ్లు ఇచ్చారు రిక్వెస్ట్లు చేశారు అయినా కూడా మీరు ఖాతరు చేయకుండా మీ ధనతాహం కోసం రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి రిజర్వ్ టెండరింగ్ ఏ ఏమాత్రం కూడా అనుభవం లేనిటువంటి మరి పంపులు లిఫ్ట్లు తయారు చేసుకునేటువంటి కంపెనీకి ఆ రిజర్వ్ టెండరింగ్ కట్టపెట్టడం ద్వారా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి దుస్థితి ఇవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి జగన్మోహన్ అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే నాలుగు నెలల్లో పూర్తవలసినటువంటి గైడ్ బండ్ సంవత్సరాల తరబడి కూడా పూర్తి అవ్వకపోవడం వల్ల నీ అసమర్థత వల్ల నీ చేతకని దాని వల్లే కృంగిపోయింది ఎటువంటి జాయింట్స్ లేకుండా చేయవలసినటువంటి రిటైనింగ్ వాళ్ళని మరి నువ్వు జాయింట్స్తో కృంగిపోయింది ఏదైతే ఫైలింగ్ సక్రమంగా లేదు దీనికి బాధ్యత ఎవరు పోలవరం ప్రాజెక్టు అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టులో కూడా ఎందుకు ఇటువంటి ప్రయోగాలు మీరు ఉన్నారు అని సాక్షాత్ ఇవాళ ఒక కేంద్ర మంత్రి షకావత్ గారి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును ఈ పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరి యొక్క రాష్ట్ర పరువును తీసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి కూడా క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను